జీవన రేఖ. మోసగించటం ఎంత పెద్ద పాపమో మోసపోవటం కూడా అంతే పాపం. జీవితంలో మంచిగా జీవించాలని అనుకోవటంలో ఇసుమంత తప్పు ఉండదు, కానీ అత్యాశకు పోయి ఇతరుల జీవితంలో నిప్పులు పోస్తే ఆ అగ్నిలో నుండి వచ్చే మంటలు మనసును దావాగ్నిలా దహించి వేస్తాయి. దేవతల చిత్రవ్వకు గంధం పూసిన చెయ్యి సుగంధంతో నిండినట్లుగా మోసం చేసిన వారి మనసు కూడా దుఃఖం, నిరాశ, అశాంతి అనే దుర్వాసనలతో నిండిపోతుంది. మనుషులు తయారు చేసిన యంత్రాల లెక్కలకే ఖచ్చితత్వం ఉన్నప్పుడు సృష్టికర్త పరంపిత శివ పరమాత్ముని లెక్కల యంత్రం ఇంకా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ యంత్రం ఎవరు ఏం చేస్తారో అదే తప్పకుండా పొందుతారు అనే సాఫ్ట్వేర్తో పనిచేస్తుంది. ఓం శాంతి.